కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో గల రామస్వామి గుట్టపైన కొలువై ఉన్న భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానం శ్రీ పోతులూరి వీరబ్రహ్మస్వామి వారి శ్రీ గోవింద మాంబ అమ్మవారి కళ్యాణం మార్చి 8 శుక్రవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కందారపు రమేశాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు హుస్నాబాద్ పట్టణంలోని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ తో ఆలయానికి సంబంధించిన కళ్యాణపు పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రమేశాచార్యులు మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామి వారి కళ్యాణానికి హాజరు కావాలని కోరారు. శాలువాతో ఘనంగా సన్మానించి ఆహ్వానించినట్లు రమేశాచార్యులు పేర్కొన్నారు. అయితే ఆలయ నిర్మాణ దశలోనే ఉందని, నిర్మాణానికి దాతలు విరివిరిగా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు హుస్నాబాద్ మాజీ సర్పంచ్ చేడం లింగంమూర్తి, సీనియర్ అడ్వకేట్ చిత్తారి రవి, పార్టీ మండల అధ్యక్షుడు బంకా చందు, పట్టణ మాజీ అధ్యక్షుడు డాక్టర్ అక్కు శ్రీనివాస్, ఎండి హసన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.